ఇన్నాళ్ళు శ్రమించి ఇలా నవ్వించే నేస్తానికి ఇల్లే వెలిగించే దైవానికి కదా అంతేగా పాడే అపశృతులే పాటకు ఆరంభాలు ఆపే ఆపదలే ఆపై ఆనందాలు ఇవి దైవం లీలలు వందనాలు వందనాలు వీల వందనాలు సమస్య తీరిపోయిందని మీరందరూ ఆడుతున్నారు పాడుతున్నారు చంద్రముఖి సమస్య తీరిపోయిందని భ్రమపడుతున్నారు అదేంటి సిద్ధాంతి గారు సిద్ధాంతి గారు చెప్పిన మాట నిజం ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య అలాగే ఉంది ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద అనుమానం వచ్చేది చంద్రముఖి ఎవరిని ఆవహించిందో కనిపెట్టడం చాలా కష్టమైంది ఆ రోజు మీరు బావిలో స్నానం చేసేటప్పుడు మిమ్మల్ని చంపాలని ఎవరో ప్రయత్నించారు అప్పుడు మీ మెడలో రుద్రాక్షమాలు లేదు అది నేను గమనించాను మీరు ఆ రోజు గీత దగ్గర రుద్రాక్షలు చూపిస్తూ ఒక మాట అన్నారు మెడలో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు ఆ సంగతి నాకు జ్ఞాపకం వచ్చి గీతను చూడటానికి తన రూమ్కి వెళ్ళాను ఈ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ళందరినీ రూమ్కి తెచ్చేసినట్టు ఎక్కడ కొన్నావు కొనలేదు నేనే గీశాను పిచ్చి జోకులు వేయకండి నువ్వు గీసావా అద్భుతం ఇన్ని బొమ్మలు ఇంత అద్భుతంగా గీయగలిగిన నువ్వు మరి చంద్రముఖి బొమ్మ అలా గీయలేకపోతున్నావు ఎందుకు అదే తెలియడం లేదు
ఏ బొమ్మైనా ఒక రోజులో వేసేస్తాను కానీ ఈ బొమ్మని మాత్రం ఎన్నిసార్లు గీసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది కళ్ళు బాగా వస్తే ముక్కు రావడం లేదు ముక్కు బాగా వస్తే పెదాలు రావడం లేదు వీళ్ళందర్నీ నువ్వు ప్రతిక్షంగా చూస్తుంటావు లేదా వాళ్ళ గురించి తెలుసుకునైనా ఉంటావు కానీ చంద్రముఖిని చూసావా లేదా ఆవిడ గురించి తెలుసుకున్నావా ముందు ఆవిడ గురించి తెలుసుకో ఆ తర్వాత బొమ్మ గీటు మొదలెట్టు నీ లక్ష్యం నెరవేరుతుంది చంద్రముఖి గురించి నాకు తెలియదా 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 ఓహో ఆమె కదంతా తెలుసా చంద్రముఖి నాగభైరవుడు ఎత్తుకుపోయాడు చంద్రముఖి తన ప్రియుడు గుణశేఖరుణ్ణి రహస్యంగా కలుసుకుంది ఆ విషయం తెలిసిన రాజు అతని తల నరికి చంపి చంద్రముఖిని సజీవంగా కాల్చి బూడిద చేశాడు చాలా విషయాలు తెలుసుకున్నావు అన్నమాట అంతేకాదు ఆ రాజు గురించి ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది గురుగారు చంద్రముఖి పుస్తకం గురించి గత చెప్పారు రాజుగారి గురించి కూడా పుస్తకం ఉందా గీతతో మాట్లాడిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళాను ఆ రాజుకు సంబంధించిన అన్ని విషయాలు చదివి తెలుసుకున్నాను చదవడం పూర్తి చేసి లెడ్జర్లో సంతకం చేయడానికి వచ్చిన నేను ఈ ఇంట్లో ఎవరిని అనుమానించానో ఆమె పేరే దాంట్లో చూశాను ఎవరది ఎవరు రండి చూపిస్తాను హలో మేడం మీ రీసెర్చ్ లో 97 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 100 దాటిన వాళ్ళు ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట ఇంటర్నెట్ లో చూశాను 137 దాటిన ఋషులు ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నారు మన ప్రాంతంలో 100 దాటిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారని విన్నాను వాళ్ళెవరో తెలుసుకొని నా రీసెర్చ్ పూర్తి చేస్తాను నువ్వు చెప్పిన ఇద్దరిలో నేను ఒకరిని చూశాను ఈ ఊరికి దగ్గరలోనే ఈ ఊరికి దగ్గరలోనా అతని గురించి ఇంతవరకు ఏ న్యూస్ బయటికి రాలేదు అతన్ని ఎవరు చూడలేదు కూడా ఏంటి ఇంతవరకు అతన్ని ఎవరు చూడలేదా అతను చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్ళిపోయాడట ఆ కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ప్రాణాలతో బయటికి రాలేదంట నేను ఒక్కడినే బయటికి వచ్చాను అతని వయసు 130 పైనే ఉంటుంది చూసారా నిజంగా మీరు అతన్ని చూసారా చూడటమే కాదు అతని పేరు కూడా తెలుసుకున్నాను అతని పేరేంటి నాగభైరవ వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ ఉంది దాని మీద ఉన్న పాడుబట్ట కోటలో ఉన్నాడు వాడు ఇంకా చనిపోయిన తన ప్రేసి చంద్రముఖి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు ఆమె మళ్ళీ ఈ జన్మలో పుట్టుంటే అప్పుడైనా తన్ని అనుభవించాలని ఆస్థ బతుకుతున్నాడు పాపం ఆ పిచ్చిరాజుకి చంద్రముఖి అసలైన క్యారెక్టర్ తెలియదు ఆమె క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు పైకి గుణశేఖరుడు పేరు చెప్పినా ఆమెకు చాలా మంది ప్రేమికులు ఉన్నారంట రాత్రికి ఒక ప్రియుడు చెప్పినా రోజుకు ఒక మగాడిని సంతృప్తి పరిచేదట రాజు లేకపోతే ప్రియుడు ఆయన లేకపోతే సైనికుడు అతను దొరకకపోతే పనివాడు ఎవడు దొరికితే వాడు నిజానికి చంద్రముఖి ఒక కామ పిశాచి షీజ్ అ నింఫోమేనియాక్ పచ్చి వ్యభిచారిణి ఏంటా నాయే என்ன பத்தி உனக்கு என்னடா தெரியும் என் குணசேகரன தவிர வேற யாரையும் நினைச்சு கூட பார்க்க மாட்டாடா இந்த சந்திரமுகி என்ன பத்தி மறுபடி ஏதாவது கதை விட்டு நானே உன்னை கொளுத்திருவேன் நான் எரிச்சு சாம்பலாக்க வேண்டியது ஒண்ணே இல்லடா அந்த நாகபைரவனை அவனுக்கு முன்னாடி நீ பலியாயிடாத போ மரியாதையா இங்க இருந்து போயிடு போ చంద్రముఖ గౌర్య చెప్పో చెప్పో గౌర్య చంద్రముఖ చెప్పో నేనేం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశాను నన్ను వదిలి నిబ్బంది పెట్టకు వెళ్ళిపో డాక్టర్ నన్ను చంపేయండి డాక్టర్ మీరు నన్ను చంపకపోతే నేనే ఎవరైనా చంపేస్తాను Please.
తెలియనలేదు డాక్టర్. చంద్రముఖి ఆవహించింది గౌరీనేనని మీరు ఎలా కనిపెట్టారు? ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు రాత్రి ఇల్లంతా చూద్దామని వెళ్ళాను. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పాట వినిపించింది. అటువైపుగా పరిగెత్తాను. అవుట్ హౌస్లో ఎవరో పాడుతూ డాన్స్ చేస్తున్నారు. నా అడుగుల శబ్దం విని పారిపోయారు. ఆ గజ్జల శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన నేను ఈతని ఢీ కొట్టాను.